ఏపీ శాసన మండలి పూర్తిగా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం కూడా అసెంబ్లీ ఎప్పుడైతే చేసి కేంద్రానికి పంపించిందో, ప్రస్తుతం మండలిలో ఉన్న మండలి సభ్యులుగా ఉన్న ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో, పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపిదేవి వెంకటరమణ మా ఇద్దరు మంత్రులు కొనసాగుతున్నారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా నైతిక బాధ్యతగా నైతికంగా వాళ్ళు పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి రాజీనామా చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ మంత్రుల పదవుల స్థానంలో ఎవరికి ఆ మంత్రి స్థానాలు దక్కే అవకాశం ఉంది, ఆ రెండు శాఖలు ఎవరికి కేటాయించబోతున్నారు అనే దాని మీదే కొన్ని పేర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనలో ఉన్నాయి. ఆయన టేబుల్ మీద ఆల్రెడీ కొన్ని పేర్లు ఉన్నాయి, ఫిల్టర్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే తక్కువ మంది శాసనసభ్యులు ఏం లేరు, దాదాపు 151 మంది ఉన్నారు. అందులో ఒక 25 మందిని తీసేసినా ఇంకా చాలామంది, దాదాపు 125 మంది ఆశావాహులు ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్ చేసి ఇద్దరిని ఎంపిక చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, పార్టీ కోసం మొదటి నుంచే కష్టపడుతున్న వారు ఉన్నారు. గతంలో అధికారం దక్కించుకోలేకపోయింది కాబట్టి 2014లో అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమపడి జగన్ గారి వెంట నడిచిన వాళ్ళు, పాదయాత్రలో అడుగులు అడిగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఇద్దరిని అందులో ఉంచి వెతికి బయటికి తీయడం అంటే చాలా కష్టమైన పనే. అందులో ఎలాంటి అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇద్దరికైతే ఛాన్స్ ఇస్తారా లేదా అనే దాని మీద కూడా ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటి అంటే ఖచ్చితంగా ఆ రెండు మంత్రుల పదవులు రీప్లేస్ చేస్తారు. అందులోకి కీలక శాఖలు రెండు కూడా, ఒకటి రెవెన్యూ శాఖ. ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాను, నేను ఒక వీడియోలో చెప్పాను, రోజా గారి పేరు, ధర్మాన ప్రసాదరావు గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయన ఆల్రెడీ మంత్రిగా చేశారు కాబట్టి సేమ్ అదే శాఖకు సంబంధించి అని. అలాగే మోపిదేవి వెంకటరమణ గారు కూడా సీనియర్, ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆయన ఎక్సైజ్ శాఖ పనిచేయడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరూ అప్పట్లో పార్టీ కోసం అప్పుడున్న పరిస్థితులు చూస్తే వాళ్లే పదవులకు రాజీనామా చేశారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించారు అనేది ప్రధానంగా తెలిసిన విషయం అందరికీ. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ ఎవరు ఇద్దరికి సీనియర్లకి ఇస్తారా, చాలామంది సీనియర్లు ఉన్నారు. మొన్న తొలి విడతలోనే మంత్రి పదవులు దక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 2.5 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ పదవులు దక్కుతాయని చెప్పి, అంటే పైకి ఓపెన్ అవ్వకపోయినా తర్వాత ఆ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వేరే రకమైన క్యాబినెట్ హోదా పదవులు, మిగిలిన క్యాబినెట్ ర్యాంకులు ఉన్న పదవులు ఎన్ని ఇచ్చినా సరే ఖచ్చితంగా మంత్రి పదవి కావాలనే ఆలోచనలు అయితే చాలామంది ఉంటారు. సో ఈ రెండు పదవులు అలాంటి వాళ్ళకు దక్కుతాయా లేదంటే కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా అనే దాని మీదే కొన్ని పేర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించబోతున్నారు. ఎందుకంటే ఎలాగా మండలి రద్దు అనేది ఖాయమే కాబట్టి వాళ్ళు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పేర్లు ఎవరు అనేది ఖచ్చితంగా ఒక డిసైడ్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు రాజీనామా చేయడం, వీళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ జరిగిపోతాయి అనేది చాలా స్పష్టంగా దోతుంది. ఈ నేపథ్యంలోనే మరొక రెండు పేర్లు తెర మీదకి వచ్చాయి. అంటే చాలా పేర్లు పరిశీలిస్తూ ఉంటారు ఎవరు ఏంటి అనేది. మనం ముందనుకున్నట్టు ముగ్గురికో ఇది కాకుండా పేర్లు పరిశీలించి మళ్ళీ అందులో ఫిల్టర్ చేసి ఫైనల్గా అక్కడ ఇంపార్టెన్స్ని బట్టి, ఆ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇవన్నీ చూసి పార్టీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జగన్ గారు టేబుల్ ముందు ఉన్న రెండు పేర్లు ఏంటి అంటే, ఎప్పుడైతే కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ లభిస్తే వెంటనే మంత్రులు రాజీనామా చేయడం అయితే తప్పదు, ఒక్కొక్క రాజీనామా చెయ్యాలి. సో ఇలాంటి టైంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ పేరు వినిపిస్తుంది. ఈయన పెడన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే టైంలో మరొక వ్యక్తి పొన్నాడ సతీష్ కుమార్, ఈయన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పొన్నాడ సతీష్ అలాగే రమేష్, జోగి రమేష్ పేరు, వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తుంది పెడన నియోజకవర్గం కృష్ణా జిల్లా. దీంతో ఇక్కడ రెండు జిల్లాల్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు ఒకవేళ ముమ్మిడివరం నుంచి పొన్నాడు సతీష్ కుమార్కి ఇస్తే మళ్ళీ ఆ జిల్లా నుంచి ఒక మంత్రి పదవి ఆ జిల్లాకి ఇచ్చినట్టు అవుతుంది అనేది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి, అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక పదవి ఇవ్వాలి కాబట్టి పెడన్ నియోజకవర్గం నుంచి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అనేది. కాబట్టి వీరిద్దరికీ అవకాశం లభించే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు వాస్తవానికి, పేరు నాని, కొడాలి నాని, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ ముగ్గురు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి మరో బెత్ జోగి రమేష్కి దక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ
అదే గనక అడ్డంకిగా మారితే, అంటే ఒకే జిల్లాకి ఇన్ని మంత్రి పదవులు ఎలా ఇస్తారు అనేది గనక అడ్డంకిగా మారితే బీసీ వర్గానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకి అవకాశం దక్కవచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద ప్రభుత్వ నిర్ణయమే ఇక్కడ కీలకం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే కీలకం. కాబట్టి చాలా విషయాల్లో ఒకవేళ డిఫెన్స్లో పడుతుంది ప్రభుత్వం అని అనుకున్నా సరే మంత్రుల విషయం మాత్రం, మంత్రుల విషయంలో, మంత్రుల కేటాయింపు విషయంలో మాత్రం నైతికత పేరుతో రాజీనామా చేయాలా లేదా లేకంటే వేచి చూడాలా, ఒకవేళ రాజీనామా చేస్తే ప్రత్యామ్నాయాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ పేర్లన్నీ తెర మీదకు వస్తున్నాయి అనేది చాలా కీలకంగా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.